ఆగస్టు 1వ తారీఖు రోజు దారుణంగా మా అన్నను హత్య చేస్తే ఆగస్టు 4వ తారీఖు వరకు ఇంతవరకు నిందితులను రిమాండ్ చేయలేదు. మేము కూడా నిందితులను రిమాండ్ చేసే వరకు దహన సంస్కారాలను చేయమని చెప్పాము. దాన్ని అనుసరించుకొని పోలీసు బందోబస్తు పెట్టి మమ్మల్నే చేయండి చేయండి అని ఫోర్స్ చేసుకుంటా, అసలు వాళ్ళకు నిందితులకు ఎవరి అండ ఉంటే ఇంతగానం బయట తిరుగుతారు? ఎమ్మెల్యే అండదండలతో ఎమ్మెల్యే అనుచరులు మా అన్నను దారుణంగా హత్య చేస్తే ఇప్పటి వరకు రిమాండ్ చేయలేదు. 4 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రిమాండ్ చేయలేదు అంటే ఒక్కసారి ఆలోచించండి అన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఎవరికన్నా ఇంత దారుణంగా జరిగితే 4 రోజుల వరకు రిమాండ్ చేయలేకుండా ఉన్నారా? మీరే ఒకసారి ఆలోచించండి. మా ఇంట్లో జరగవచ్చు, రేపన్నాడు మీ ఇంట్లో జరగవచ్చు, మా ఊరు గ్రామ ప్రజలే అంటున్నారు. ఊరు గ్రామం ఊరు మొత్తం ఒకవైపు ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాం అంటే వ్యవస్థ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక డిఎస్పీ స్థాయిలో వచ్చి 3 తారీఖు సాయంత్రం వరకు మీకు అయిపోతా అని చెప్పిడు. ఒక డిఎస్పీ స్థాయిలో వచ్చి 3 తారీఖు వరకు వాళ్ళని రిమాండ్ చేసామని చెప్పారు. ఇవాళ 4వ తారీఖు ఇంత డేట్ ఒక్కరిని రిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను మాకు సీఐ గారు, నిన్న నుంచి చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మా అన్నకి ఎంత దారుణంగా జరిగితే మేము ఇంత ఆవేదన, 4 రోజుల నుంచి మేము తిండి తినకుండా తిప్ప తినకుండా ఉన్నాం. మాకేమైనా అయితే ఎవరు బాధ్యులు? మాకు ఏమైనా ఎమ్మెల్యేనే బాధ్యులు. మా ఇంట్లో ఎవరికి ఏమైనా మొత్తం బాధ్యత వహించదు ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే వాళ్ళనే మేము నష్టపోయినాం, ఎమ్మెల్యే వల్ల మేము మా అన్నను కోల్పోయాం, మొత్తం చేసింది ఎమ్మెల్యేనే, ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే వల్ల మేము ఏ మా ఇంట్లో ఎవరికేమైనా ఎమ్మెల్యే బాధ్యత వహించాలని కోరుతున్నాం అన్న. గత 60-70 సంవత్సరాల నుండి మా పెద్ద మనుషులు చెప్తున్న విషయం ఏంటంటే ఇటువంటి కుట్ర చేసి హత్య చేయడం అనేది, ఇటువంటి పాశవికమైన హత్యలు ఎప్పుడు మేము చూడలేదు. మాకు ఇదే ఫస్ట్ టైము. మనల్ని అందరినీ చంపేస్తారు, అందరం ఊరు విడిచిపెట్టిపోదాం అనే పరిస్థితి నిలవన్నది. ఈ విషయంలో ప్రత్యక్ష సాక్షులు అందరు పిల్లలు మా ఊళ్ళే అందరు ఆడిపోయి చనిపోతుంటే కూడా వాటర్ ఇస్తుంటే, వాటర్ ఆ ప్లాన్కి చచ్చిపోయిన ప్లాన్కి నీళ్ళు దాపే పరిస్థితి ఉంటే అలా నీళ్ళు దాపనీయకుండా వీళ్ళు పోయినాక కూడా నరికినాక ఎగిరి దుంకి చచ్చిపోయే వరకు దుంకాలనే ఆలోచనతో పోతే మేము అందరం పోయే వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ పోయినరు, ఆడ ఎవరు లేకున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పినాక వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు మన ఎంపీడీసీ భర్త మల్లేష్ వాళ్ళ ఇంట్లో ఇంటికాడికి రావడం జరిగింది. అది కూడా మేము ప్రత్యక్షంగా వీళ్ళు చూసి వీళ్ళు ఉన్నారు అని చెప్పినాకనే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. చనిపోయే ముందు ఆయన రమేష్ రావు పేరు చెప్పడం, ఆ రమేష్ రావు పంపిస్తేనే వచ్చినని చెప్పేసి ఆయన నోటుకుంటానని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ మేము మా అండర్లోనే, మా పోలీసు అండర్లోనే ఉన్నారు, మీకు ఖచ్చితంగా అందరినీ రిమాండ్ చేస్తామని చెప్పడంతో ఒక వాళ్ళు రిమాండ్ తర్వాతనే మేము దాన సంస్కారాలు చేస్తామని చెప్పేసి చెప్పినాం. అయినప్పటికీ కూడా సరే అని చెప్పేసి డిఎస్పీ స్థాయి అధికారి ఊరికి వచ్చి మాకు హామీ ఇచ్చిపోయిండు. ఈరోజు ఒకరిని రిమాండ్ చేసినాం, మిగతాది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని వాళ్ళే చెప్తుండ్రు. ఇన్వెస్టిగేషన్ అంటే ఆల్రెడీ వీళ్ళు చేసినది మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రత్యక్ష సాక్షులు ఆడ ఉన్నారు, చూసిండ్రు, చంపుతుంటే చూసిండ్రు, చంపిన వాళ్ళు మేము ఉన్నాం, మేమే చంపినాం అని అందరూ కలిసి చంపుతుంటే చూసి ఒక్కరిని రిమాండ్ చేసినామని అంటే ఇది చట్టం మీద కామన్గా మాకు ఈ ప్రజానికానికి నమ్మకం కోల్పోతుంది. ఈ విషయాన్ని మాకు ఈ రోజు కానీ రేపు కానీ ఎంత త్వరగా మీ మీడియా ద్వారా ఈ పై ఆఫీసర్లకు తెలియజేసి మాకు న్యాయం చేయగలరని. అది పెద్దకొత్తపల్లి మండలం వేదిరేపల్లి రామశివార్లో అన్న ఆగస్టు 1 రోజు మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో కాశన్న అని చెప్పి గూడమోని కాశన్న 32 ఇయర్స్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అతను ఆ రోజు 1వ తారీఖు రోజు మధ్యాహ్నం టైంలో సుమారు 1:30 ప్రాంతంలో గ్రామ శివార్లోని వ్యవసాయ పొలాల దగ్గర ఇతను, తర్వాత ఇంకొక ఒక మహిళతో అక్రమ సంబంధం ఉన్నదని చెప్పేసి ఆ మహిళ భర్త అక్కడికి వచ్చి ఇద్దరు గొడవ పడి గొడ్డలతో నరకడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ తమ్ముని ఫిర్యాదు మేరకు డిసీజర్ తమ్ముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. ఒక వ్యక్తిని నేను రిమాండ్ చేశాను, లోకేష్ అనే వ్యక్తిని మేము రిమాండ్ చేయడం జరిగింది. మిగతా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది, అందులో 7 మంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మీకు అన్ని వివరాలు ముందు తెలియజేస్తాను. రాజకీయ కోణాలు అయితే ఇందులో ఏం లేవు. ఇది రెడ్ హ్యాండెడ్గా భర్త ఇల్లీగల్గా తన భార్యతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే ప్లేస్లో వాళ్ళు గొర్రె కాపర్లు ఆ గుడ్డలు తీసుకొని అతన్ని నడపడం జరిగింది. ఆ ప్రత్యక్ష సాక్షులు పక్క పొలం వాళ్ళు కూడా చూసి ఆపే ప్రయత్నం చేసి దగ్గరికి వచ్చేలోపే అతను గుడ్డలతో నడపడం జరిగింది. కొద్దిగా హాస్పిటల్ షిఫ్ట్ చేసి, గ్రామస్తులు వచ్చి హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత మరుగ మధ్యలో అక్కడ వేసరికి చనిపోయింది.